हाई एवरीवन, वेलकम बैक टू अभ्यास चैनल। मन की एआई सीएलईएस मन की उद्योग नोटिफिकेशन राव जी आंध्र प्रदेश अंदर अप्लाई चेसुकोवच्चु। उद्योग मन की एयरपोर्ट स्क्रीनर अंत एम लेदी लगेज चेकिंग उद्योग वीडियो कूर्ति चूस विवरुच्छ नैन इनफर्मेशन नस्ते तक अभ्यास चैनल सब्सक्राइब चुस्को। मन चूस्त अफिशियल वेबसाइट एआई सीएलईएस संबंधी इकड़ा चूस्ट अफिशियल वेबसाइट कैरियर्स लिंक उदी राइट क्लिक ओपन लिंक टैब क्लिक ओपन अभी चूँ ओपन पोजिशन एंगेजमेंट ऑफ पर्सनल एट एआई एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया कार्गो लॉजिस्टिक्स एंड अलाइड सर्विसेज कंपनी लिमिटेड एआईसीएलईएस दी सिक्योरिटी स्कैनर्स अंटे सिक्योरिटी उद्योग लागिवि। सो लास्ट डेट मन को 15 नवंबर 2023 ऑनलाइन अप्लाई चेसुकोवाल्सि इकड़ मुंदुगा मरि चूसिनट्लयिते व्यू फायर अंटे मनं डीटेल चूसुकोवच्चु। नेनु क्लिक चेस्तुन्नानु चूद्दाम ओकसारि ओपन लिंक क्लिक चेस्ते ओपन अयिपोतुंदि। చూడండి ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లో ఇక్కడ ఇది నోటిఫికేషన్ అండి। మొత్తం 436 వేకెన్సీస్ ఉన్నాయి। లాస్ట్ డేట్ ఆన్లైన్ లో అప్లికేషన్ 15/11/2023 అంటే దగ్గర మనకి ఇంకా ఒక 22-23 డేస్ లెఫ్ట్ ఛాన్స్ ఉంది। ఎక్కడ ఉద్యోగాలు అంటే చెన్నై, కోల్కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మదురై, తిరుచి, రాయ్పూర్, రాంచి, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తలా, గ్వాలియర్, అమృత్సర్, లేహ్, డెహ్రాడూన్, పూణే, ఇండోర్, సూరత్ లో ఉంటుంది। ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే చూడండి మనకు ఆల్ ఇండియా బేసిస్ నాట్ టు అప్లై అన్నారు ఇక్కడ। హూ ఆర్ నాట్ ఇన్ ఆల్ ఇండియా అంటే మనకు సపోజ్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఏంటి తిరుపతి, విశాఖపట్నం ఉంది కదండి, మనం గనక ఓన్లీ ఈ రెండు ప్లేసులని అప్లై చేసుకోవాలి, వేరే చోట వద్దు అనుకుంటే కనుక జాబ్ కూడా మనం వేరే చోట అప్లై చేసుకోకూడదు। ఇక్కడ రెండు చోట్ల అప్లై చేసుకోవాలంటే రెండు కామన్గా దాంట్లో మనం ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో। ఇక్కడ చూసినట్లయితే ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 ఉంది, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఉంది। ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 15/11/2023 అయితే అయిపోతుంది। ఇక్కడ 12th క్లాస్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, 60% మార్క్స్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 55% సరిపోతుంది, మిగతా అందరికి కూడా ఖచ్చితంగా 60% ఉండాలి। ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి మీకు 27 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి। తర్వాత ఖచ్చితంగా చదవడం రాయడం ఇంగ్లీష్లో హిందీలో వచ్చి ఉండాల్సి ఉంటుంది, దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ వస్తే బాగుంటుంది వచ్చి ఉండాల్సి ఉంటుంది। లోకల్ లాంగ్వేజ్ వచ్చి మిగతా లాంగ్వేజ్ ఖచ్చితంగా కనీసం చదవడం రాయడం వచ్చి ఉంటే చాలా మాట్లాడకపోయినా కూడా। సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనం ఇండియన్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఈ ఉద్యోగాలు మనకు 3 ఇయర్స్ టర్మ్ అంటున్నారు। సో ఇంతకుముందు చెప్పాను కదండి 27 ఇయర్స్ అని, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఎగ్జిబిషన్ అంటే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, బీసీ వాళ్ళకు 30 వరకు అప్లై చేసుకోవచ్చు। చూడండి ఫస్ట్ ఇయర్లో సాలరీ వచ్చేసి 21,500, సెకండ్ ఇయర్కి వచ్చేసి 22,000 ఒక 500 పెంచుతున్నారు, థర్డ్ ఇయర్కి వచ్చేసి 22,500 ఫిక్స్డ్ ఉంటుందండి, అంటే మీకు ఒక 500 పెంచుతున్నారు అంతే వేరే ఏం లేదండి। ఇక టీఏడిఏ లాడ్జింగ్ బోర్డింగ్ అనేది మనకు ఇస్తారండి। తర్వాత ప్రివిలేజ్ లీవ్ 18 ఒక సంవత్సరానికి 18 ఇస్తారు, మళ్ళా సిక్ లీవ్స్ 12 ఇస్తారు, 9 CLs ఉంటాయి, 2 రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్స్ పర్ ఇయర్కి 10,000 పే చేస్తారండి, గ్రాట్యుటీ ఉంటుంది చూసుకోండి ఒకసారి। మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క మెయిల్కి మీరు పంపించవచ్చు, ఇంకేమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండి। సో మినిమం ఇక్కడ చూడండి మీది ఏదైనా ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రిజైన్ చేయాలనుకుంటే మినిమం 3 మంత్స్ ముందే మీరు చెప్పాల్సి ఉంటుందండి, నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి। సో ఇది అప్లికేషన్ మనకైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫార్మాట్ చూడండి ఒకసారి। సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని మీరు సెండ్ చేయాల్సి ఉంటుందండి। సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లై అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, ఇది మనకు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు, లేదు ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకున్నట్లయితే రిజిస్టర్ అని క్లిక్ చేసినట్లయితే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు।
ఇక్కడ మన ఆధార్ నెంబరు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి మన యొక్క నేము తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ మనం అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది జెండరు మొబైల్ నెంబరు పాన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా సో ఇక్కడ ఇస్తాను పెట్టాల్సి ఉంటుంది తర్వాత చూడండి పాస్పోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు ఎవరైనా పాస్వర్డ్ ఉంది ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి మీ ఈమెయిల్ ఐడి చేసి సబ్మిట్ చేస్తే మీ పాస్వర్డ్ మొబైల్కి మీరుకి వస్తుంది అండ్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.